ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమూతు భాస్కర్ రావు ఇళ్లతో పాటుగా ఆయన మేనల్లుడు శ్రీనివాసరావు ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. శ్రీనివాసరావు ఆర్సీపురం విజిలెన్స్ ఎస్పీగా కొనసాగుతున్నారు. మిర్యాలగూడలో 40 బృందాలు, నల్గొండలో 30 టీమ్స్ సోదాలు చేస్తున్నాయి. హైదరాబాద్తో పాటుగా నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్లోని హిమాయత్ నగర్, బంజారా హిల్స్, సాగర్ రోడ్ ఐటీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ చేసినట్లుగా ఆరోపణలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని రామ్శ్రీ ఇన్ఫోటెక్, విఐకే సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్తో పాటుగా సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ కంపెనీల్లో డబ్బులు నిల్వ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిర్యాలగూడ నుంచి భరిత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మిర్యాలగూడలో జరుగుతున్న ఐటీ రైడ్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలోనే ఐటీ అధికారులు ఒక్కసారిగా సోదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తీవ్ర కలకలం రేపుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లా మిర్యాలగూడతో పాటు నాగరసాగర్ నియోజకవర్గ పరిధిలోనటువంటి హాలియా, నిడ్మనూరు, మరోవైపు త్రిపురారం మండలంతో పాటు నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా 7 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిర్యాలగూడకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమూతు భాస్కర్ రావుకు సంబంధించినటువంటి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి రంగా శ్రీధర్తో పాటు రంగా రంజిత్, మరోవైపు వింజం శ్రీధర్ సంబంధించినటువంటి ఇండ్లతో పాటు రైస్ మిల్లులు, పలు రైస్ మిల్లుల్లో కూడా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రంగా రంజిత్ సంబంధించినటువంటి సోదాలు జరుగుతున్నటువంటి ఇంటి వద్ద ఉన్నాం. మనం చూసుకోవచ్చు ఇక్కడ కేంద్ర బలగాలతో పాటు ఇక్కడ లోకల్ సంబంధించినటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయట వ్యక్తులను ఎవరిని కూడా సోదాలు జరుగుతున్నటువంటి లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రంగా రంజిత్తో పాటు రంగా శ్రీధర్, ఇటు వింజన్ శ్రీధర్ కూడా రైస్ మిల్లు వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి ఇప్పటికే డబ్బులు భారీ సంఖ్యలో డంపు చేశారని చెప్పేసి కూడా ఐటీ అధికారులకు సమాచారం అందినటువంటి నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో మిర్యాలగూడకు చేరుకున్నటువంటి అధికారులు ఇళ్లతో పాటు రైస్ మిల్లు, మిర్యాలగూడలో ఉన్నటువంటి 3 వాగ్దేవి రైస్ మిల్తో పాటు ఎంఆర్ఐ రైస్ మిల్ కావచ్చు, మిగిలినటువంటి మహాతేజ రైస్ మిల్లో కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు నాగరసాగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి హాలియా సమీపంలో ఉన్నటువంటి వజ్రతేజ రైస్ మిల్ సంబంధించినటువంటి యజమాని ఎవరైతే జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నటువంటి చిట్టుపూరలు యాదగిరి ఇంటితో పాటు రైస్ మిల్లో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. ఇటు త్రిపురారం మండలం ముకుందాపురం సంబంధించి సాల్వెంట్ ఆయిల్ మిల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నిడ్మనూరు మండలం శాఖపురంలో ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి మిర్యాలగూడ సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమూతు భాస్కర్ రావు ఇంట్లో కూడా సోదాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు నల్గొండ జిల్లా కేంద్రంలో ఏదైతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నెహ్రూ గంజ్లో ఉన్నటువంటి మహేంద్ర ఆయిల్ మిల్తో పాటు దాని యజమాని అయినటువంటి మహేంద్ర రవీంద్రనగర్లో ఆయన నివాసం ఉంటుంది, ఆ మహేందర్ ఇంటిపై కూడా సోదాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఆయనకు సంబంధించినటువంటి 7 చోట్ల కూడా మొత్తం తనిఖీలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే మిర్యాలగూడలో 30 నుంచి 40 బృందాలు కూడా ఏకకాలంలో సోదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు భారీ సంఖ్యలో ఏదైతే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు డబ్బులు డంపు చేశారని చెప్పేసి కూడా ఏదైతే సమాచారం ఫిర్యాదు అందడంతో తనిఖీలు చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే అధికారులు ఐటీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఇవి కొనసాగేటువంటి అవకాశం ఉందనేది కూడా మనకైతే విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మనం ఏదైతే వింజం శ్రీధర్ ఇంటిలో భారీగా డబ్బు కనుగొన్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఐటీ అధికారుల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వింజం శ్రీధర్ నల్లమూతు భాస్కర్ రావు బంధువుతో పాటు ఆయన ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నాడు, పలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాగ్దేవి టౌన్షిప్ పేరుతోటి గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన ఇంట్లో కూడా భారీ సంఖ్యలో ఏదైతే భారీ మొత్తంలో కూడా డబ్బు నగదు అక్కడ డంపు చేసి ఉన్నారని చెప్పేసి కూడా ఫిర్యాదులు అందినట్టు కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఎవరైతే సోదాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో కంప్యూటర్ సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లతో పాటు పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సిద్ధు, ఓకే అశోక్.